हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज నేను మీకు తెలంగాణ స్పెషల్ రెసిపీ, ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి। అదే సర్వపిండి। దీన్ని చాలా మంది తపాల చక్కలని కూడా అంటారు, కొంతమందికి తెలియకపోవచ్చు, తెలంగాణ వాళ్ళకి మాత్రం తెలిసే ఉంటుంది కంపల్సరీ। అయితే ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలండి। మెత్తటి బియ్యం పిండిని తీసుకోవాలి ఒక కప్పు। దీనిలో ఇప్పుడు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను। అదే విధంగా ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి, అది ఒక 1 టీస్పూన్। అదే విధంగా జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి। ధనియాలు ఇవి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి। నువ్వులు ఒక 2 టీస్పూన్స్ తీసుకోవాలి। అదే విధంగా కరివేపాకు రెబ్బలు కొద్దిగా వేసుకోవాలి। ఇప్పుడు దీనిలో కొత్తిమీర పుదీనా పొడి వేస్తున్నానండి నేను, ఎండిన ఆకులు వేస్తున్నాను। మన ఫ్రెష్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు। సాల్ట్ రుచికి సరిపడా చూసి వేసుకోవాలి। ఇప్పుడు కారపొడి ఇది కూడా ఒక 1 టీస్పూన్ వేసుకుంటున్నాను నేను। కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కారపొడి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు। అదే విధంగా నానబెట్టుకున్న శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి। ఇప్పుడు నులివేడి నీళ్ళతో వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ వేడైతే మనం చేయకాల్సింది కాబట్టి కొద్దిగా వేడి నీళ్ళతో, నులివేడిగా ఉన్న నీళ్ళతో ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి। ఇది మొత్తం కూడా మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి, కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు పిండి అంతా కూడా సాఫ్ట్ గా ఈ విధంగా తయారైపోయింది కదండి, ఈ విధంగా తయారైందని బన్ పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు సర్వపిండి తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి కడాయి తీసుకోవాలి। ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మొత్తం అంతా కూడా। ఈ కడాయి అంతా కూడా అప్లై చేసుకోవాలండి ఆయిల్। ఇంకా ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొద్దిగా, పెనమంతా కూడా పెట్టుకోవాలి। ఇప్పుడు ఇలా తయారైన దాన్ని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సర్వపిండి మిశ్రమాన్ని మధ్యలో ఈ విధంగా తీసుకొని చేతితో వేళ్ళతో ఈ విధంగా అద్దుకోవాలండి మొత్తం అంతా కూడా। మనం మొత్తం అంతా కూడా పెట్టుకోవచ్చు, నేనైతే మీడియం సైజ్ సర్వపిండి తయారు చేస్తున్నాను। చేతితోనే ఈ విధంగా మొత్తం అంతా కూడా దీనిలో పెట్టి మెల్లగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చుట్టూత రొట్టెలాగా రెడీ చేసుకోవాలి। కొద్దిగా పల్చగానే చేసుకోవాలండి, మీ చేతికి అద్దుకున్నట్లయితే ఆయిల్ మధ్యలో యూజ్ చేసుకుంటూ మనం ఆయిల్ పెట్టుకుంటూ దీన్ని ఈ విధంగా చేతితో ఒత్తుకోవాలి। చాలా చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ। ఇప్పుడు మనం ఇలా రెడీ అయిన దానిలో హోల్స్ పెట్టుకోవాలండి, ఈ విధంగా ఒక 6 హోల్స్ అనేవి పెట్టుకోవాలి। ఇప్పుడు విధంగా ఈ హోల్స్ లో మనం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే రొట్టె అనేది మనకి కిందన మాడిపోకుండా బాగా కాలడానికి ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకోవాలి। ఇప్పుడు ఇలా తయారైపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి। మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి। ఒక 10 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి సర్వపిండి తయారవుతుంది। ఇప్పుడు నేను దీని మీద మూత పెడుతున్నాను, అలానే వదిలేసేయాలండి ఒక 10 నిమిషాల పాటు। ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాం మనం, 10 నిమిషాల తర్వాత చూసారు కదా మనకి పైనంతా కూడా లేచిందండి, అంతా కూడా బాగా ఉడికిపోయిందండి సర్వపిండి। ఈజీగా మనకి ఇంట్లోనే చాలా టేస్టీ టేస్టీ సర్వపిండి రెడీ। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।